ఇప్పుడు మీమర్స్ అయినా ట్రోలర్స్ అయినా కేఎల్ రాహుల్ మీద పడ్డారు. కేఎల్ రాహుల్ వర్సెస్ అఖిల్ అని చెప్పి అందరూ కూడా పోస్టింగ్ చేస్తున్నారు. అఖిల్ ని హైలైట్ చేస్తూ హికేటర్ ఎవడు యాక్టర్ అయ్యాడు అని చెప్పి చెప్తూ కేఎల్ రాహుల్ ఎవరైతే ఉన్నారో వీడికి ఆటన చేతకట్లేదు, వీడికన్నా మా అఖిల్ బాగా ఆడుతున్నాడు అని చెప్పి అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, సీసీఎల్ ఐపీఎల్ ఒకటే కాదు రే, అఖిల్ కి నిజంగానే అంత టాలెంట్ ఉంటే ఈరోజు యాక్టర్ అయ్యేవాడు కాదు, నిజంగానే ఒక క్రికెటర్ అయ్యేవాడు. అక్కడ తెలుగు స్ఫూర్తిని చాటిపోయేవాడు. అఖిల్ నే ఆస్ట్రేలియా పంపించారు, న్యూజిలాండ్ పంపించారు క్రికెట్ నేర్చుకోమని, నేర్చుకున్నాడు కానీ తను చేసింది ఏమీ లేదు. కానీ కేఎల్ రాహుల్ చూసుకున్నట్లయితే తనకు బ్యాక్గ్రౌండ్ ఉంది లేదే నేను అంటలేదు, ఉన్నా కానీ దాన్ని నిరూపణ చేసుకుంటూ ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అయ్యిండు, ఐపీఎల్లో దుబ్బలేపుతుండో. కాబట్టి అఖిల్ ని కేఎల్ రాహుల్ ని ఎప్పటికి కూడా మీరు కంపారిజన్ చేయమాకండి. యాక్టర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ యాక్టర్స్ కొంటే, అఖిల్ కి యాక్టర్స్ అవసరం క్వాలిటీస్ లేకపోయినప్పటికీ తను తను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుండో. కానీ కేఎల్ రాహుల్ ఎప్పుడు నిరూపించుకుంటూ ఇప్పుడు కొద్దిగా కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి కోరుకుందా. ఎందుకో తన యొక్క ఫామ్ తగ్గింది అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ఇద్దరు ఒకటి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి.